राकेश वेलकम टू राकेश गरुड ब्लाग्स। सो इवाल ఒక ఇంపార్టెంట్ విషయంతో ముందుకు వచ్చాను। सो విషయం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ డిజిటల్ యూజ్ చేస్తున్నారు। ఐ మీన్ మనీ ట్రాన్సాక్షన్స్ గాని అండ్ ఏవన్న బుకింగ్స్ గాని। सो ఎంత మనీ ట్రాన్సాక్షన్ అయినా డిజిటల్ మీనింగ్ అండ్ ఫోన్ పే గూగుల్ పే సో ఎనీ ట్రాన్స్ఫర్స్ సో డిజిటల్ మీడియాను యూజ్ చేయడం జరుగుతుంది। సో దీని మీద బేస్ అయ్యి చాలా అంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి। సో అదందరికీ అవన్నీ మీకు తెలిసినాయి। సో రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ ఒక స్కామ్ జరిగింది, అంటే అది నాకే జరిగింది। సో ఏంటిది అనేది మీకు ఇప్పుడు చెప్తాను। సింపుల్ స్కామ్, ఇలా కూడా స్కామ్ చేస్తారని చెప్పేసి అనిపించింది। సో అది మీకు క్లియర్గా చెప్పేస్తాను। ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అది అర్థం కాదు। సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి। ఏంటిదంటే విషయం, మనం చాలా డేస్ నుంచి ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ తెలుసు। సో ఫేస్బుక్ అందరు యూజ్ చేస్తూనే ఉంటారు మోస్ట్లీ। సో యూజ్ చేయకపోయినా మన అకౌంట్ అనేది ఉంటుంది, అంటే ఎప్పుడో తీసుకున్న అకౌంట్ అది అలానే ఉండిపోద్ది। సో ఆ ఫేస్బుక్ ద్వారా స్కామ్ జరిగింది। సో ఫేస్బుక్ ద్వారా అంటే ఫేస్బుక్ నుంచి స్కామ్ ఏంటి అని మీకు చిన్న డౌట్ రావచ్చు, అది మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా। ఎలా అంటే, సో వాళ్ళకి మనీ కావడానికి ఎలాంటి స్కామ్స్ అనే వేస్తారు చాలామంది। సో ఈ ఫేస్బుక్ స్కామ్ ఎలా జరుగుతుందంటే, నాకు ఇదివరకు చాలామంది చెప్పారు ఇలా జరుగుతుంది జరుగుతుంది అని। సో నేను అప్పుడు అంత పెద్ద పట్టించుకోలేదు, హే ఇదెవరు నమ్ముతారులే అని చెప్పేసి। సో ఇప్పుడు నా దాకా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను, ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళ స్కామ్లో పడి మనీ లాస్ చేసుకుంటారు। సో అందుకని చెప్తున్నా। విషయం ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ మీకు నాకు మా సార్ ఒక దగ్గర నుంచి వెళ్ళి రీసెంట్గా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది FBలో। సో ఓకే తెలిసిన సార్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమైంది, యాజ్ ది టీజ్గా ఒక వేరే వాళ్ళు హ్యాకర్స్ కానీ ఇలా స్కామ్ చేసేవాళ్ళు కానీ సేమ్ ఫేస్బుక్ని క్రియేట్ చేశారు। సో మా సార్ కాంటాక్ట్లో లిస్ట్లో ఉన్న ఫేస్బుక్ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ పంపారు। సో ఎవరైనా ఏం చేస్తారు, తెలిసిన సార్ అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేస్తాం। సో అట్లా మనీ అడిగినప్పుడు తెలిసిన వాళ్ళని చెప్పేసి మనం మనీ సెండ్ చేస్తాం। సెండ్ చేసినాక ఆ ఫోన్ నెంబర్ కానీ ఇదంతా ఫేక్గా ఉంటుంది। సో ఇక్కడ ఏం జరిగిందంటే, నాకు కూడా సేమ్ జనరల్గా మెసేజ్ వచ్చింది, హాయ్ హౌ ఆర్ యూ, ఎక్కడున్నో, ఇట్లా జనరల్ మెసేజ్, అంటే మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంది। సో నేను ఫస్ట్లో అనుకున్నా నేను నిజంగానే సాగు చేస్తున్నాడు కావచ్చు, చాలా డేస్ అవుతుంది మాట్లాడక, సో నిజంగానే చేస్తున్నాడు కావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా, సారే కావచ్చు అని చెప్పేసి। సో జనరల్గా మాట్లాడుతున్నా, మీకు స్క్రీన్ షాట్స్ ఇస్తా మీరు చూడండి, సో స్కామ్ అనేది ఎలా జరిగింది అనేది। సో మాట్లాడుతున్న తర్వాత ఇట్లా హెల్ప్ చేస్తావా అని చెప్పేసి సార్ అడిగాను। సో ఓకే సార్ ఏంటిది చెప్పండి అని అంటే, ఇట్లా మనీ అర్జెంట్ ఉన్నాయి, సో నా సర్వర్ పనిచేస్తలేదు, సో నువ్వు నాకు ఒక 5000 పంపు, పంపిన తర్వాత నా సర్వర్ ఓకే అయిన తర్వాత నీకు ఒక విత్ ఇన్ 2 అవర్స్లో నీకు రిటర్న్ పంపిస్తా అన్నాడు। నాకు అక్కడ డౌట్ వచ్చింది, ఎందుకంటే అంత అర్జెంట్ ఉన్నప్పుడు ఫేస్బుక్లో మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫోన్ కాల్ చేయొచ్చు। సో ఓకే ఫోన్ నెంబర్ లేదనుకున్నా కూడా నీకు ఎందుకు డౌట్ అనిపించింది, ఎందుకంటే ఈ విషయం నాకు ఇంతకుముందు నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు ఇట్లా స్కామ్ జరుగుతుంది FBలో అని చెప్పేసి। సో సరే ఇది ఎక్కడి వాడికి వెళ్తుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే, ఫస్ట్ లేవు అని అన్నా, సో స్కామ్ అని అర్థమైంది నేను లేవు అన్నా, కానీ మళ్ళీ ఏం చేశాను, ఒకసారి మీ నెంబర్ పంపండి నేను ట్రై చేస్తాను మా ఫ్రెండ్స్ దగ్గర అని చెప్పేసి నెంబర్ పంపాను। సో ఒక నెంబర్ పంపాను, నెంబర్ పంపిన తర్వాత ఏం చేశాను ఓకే అని చెప్పేసి ఆ నెంబర్ని నేను ఫోన్ కాల్ చేసిన నెంబర్కి। సో ఫోన్ కాల్ చేస్తే ఏమనొస్తుందంటే, అసలు ఈ నెంబర్ అనేది పనిచేయదు అని వస్తుంది, అండ్ ఆ నెంబర్ కూడా ఎక్కడ చూపిస్తుంది, మహారాష్ట్ర అని చూపిస్తుంది। సో నాకు అక్కడ డౌట్ వచ్చింది, ఎందుకు అంటే ఒక ఫోన్పే గూగుల్ పే అనే నెంబర్ అన్నప్పుడు ఆ నెంబర్ పనిచేస్తుంది అండ్ వర్క్ చేయాలి కానీ ఇట్లా చూపిస్తుంది, సో అక్కడ డౌట్ వచ్చింది। అండ్ అట్లా ఫేస్బుక్ అదే మన వాట్సాప్లో కొడితే వాట్సాప్లో ఆ నెంబర్ చూపించట్లేదు, అంటే వాట్సాప్ చూపిస్తుంది ఆ నెంబర్ పైన, అలాగే ట్రూ కాలర్ కొడితే సంథింగ్ ఏదో వేరే నేమ్ పడుతుంది। అక్కడ డౌట్ వచ్చి ఈ స్కామ్ అని నాకు అక్కడనే అర్థమైపోయింది, సో మనీ పంపలేదు, నేను ఆ సార్ కాల్ చేశాను, ఇట్లా సార్ మీ నేమ్ పైన నుంచి నాకు ఇట్లా మెసేజ్ వస్తున్నాయి, సో మీ FBలో యాక్ట్ చేసినట్టున్నారు అని చెప్పేసి। సో అడిగా, అంటే ఇట్లా హ్యాక్ చేసినట్టున్నారు సార్, మరి ఏంటిది అని అంటే, అవును హ్యాక్ చేశారని సార్ కూడా చెప్పాడు, మార్నింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మెసేజ్ కూడా చేశారండి ఇట్లా మనీ పంపమని।
సో నేను ఆ సార్తో ఇట్లా సార్ ఇట్లా జరిగింది కదా మీరు ఒకసారి పోస్ట్ చేయండి ఒక వీలో అంటే పోస్ట్ కూడా వేశారు. సో కొంతమంది సో ఇలా జరిగింది అన్నమాట స్కామ్ అంటే నేను ఆ టైంలో మా సార్ అని చెప్పేసి నేను మనీ పంపించేది ఉంటే మళ్ళీ నాకు రిటర్న్లో మనీ వచ్చేవి కావు. సో కొంతమంది ఏం చేస్తాం మనం దగ్గర ఫ్రెండ్స్ అండ్ దగ్గర రిలేషన్స్ అండ్ మనకి చాలా కావాల్సిన వాళ్ళు అట్లా తొందరగా నాకు అర్జెంటు మనీ కావాలంటే మనం ఏది ఆలోచించుకుంటే ఒక్కో టైంలో మనీ పంపిస్తాం. సో అలా పంపినప్పుడు మనకు అవి రిటర్న్ రావు. సో వాళ్ళు బేస్ చేసుకునేది కూడా అదే దగ్గర పర్సన్స్కి అండ్ రిలేషన్స్కి మాత్రమే మెసేజ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళైతే పంపుతారు అని చెప్పేసి. సో వాళ్ళకి ఒక ఐడియా ఉంది ఎవరు అంటే ఏ పర్సన్స్కి మెసేజ్ చేయాలని చెప్పేసి. సో అలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇక నేను పంపలేదు నాకు అర్థమైపోయింది స్కామ్ అని. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే మీకు కొన్ని కొంతమంది సో మనకు దగ్గర వాళ్ళని చెప్పేసి పంపిస్తారు కదా. సో అలా కాకుండా ఉండడానికి మీకు తెలియడానికి వీడియో తీస్తున్నా. ఒకవేళ మీకు ఎఫ్బీలో అలాంటి మెసేజ్ కానీ ఎలాంటివి వచ్చినా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అండ్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ చెప్పండి. ఒకవేళ మీదే ఎఫ్బీ హ్యాక్ అయితే మీరు పోస్ట్ పెట్టండి ఇట్లా హ్యాక్ అయింది అని చెప్పేసి. సో పెట్టకుండా ఉంటే ఏమవుతుందంటే సో మీకు తెలిసిన వాళ్ళు మీకు మనీ పంపిస్తారు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం లేదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నా ఫ్రెండ్ వాని నేమ్ పైన ఈ మోసం చేసే వాళ్ళు ఒక ఎఫ్బీని క్రియేట్ చేసి నాకు మెసేజ్ చేస్తారు. సో వాడు నా ఫ్రెండే కాబట్టి వానికే మనీ పంపుతున్నా అని చెప్పేసి నేను పంపిస్తాను. ఇలా ఒకరు పంపారట అది నాకు తెలుసు, చాలా డేస్ బ్యాక్ చెప్పారు బట్ నేను అప్పుడు అంత పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ 3 డేస్ బ్యాక్ నాకు వచ్చింది అన్నమాట మెసేజ్. సో అందుకే ఇది అలానే జరుగుతుంది కదా. సో మీకు కూడా తెలియాలి, ఒకవేళ తెలిస్తే ఒక మోసపోయే వాళ్ళు ఉంటే మోసపోకుండా ఉంటారు. ఒకవేళ మీకు ఇది వరకు ఎవరికైనా ఇట్లా మెసేజ్ వచ్చి ఉంటే కామెంట్ బాక్స్లో మీరు కూడా కామెంట్ చేయండి. సో ఎంతమందికి వచ్చింది అసలు, ఎంతమందికి ఇలా జరిగిందో చూద్దాం. అండ్ ఇప్పుడు డిజిటల్ మీడియాలో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అండ్ మనీ ట్రాన్స్ఫర్స్తో మనం మొత్తం ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. సో చాలా అంటే చాలా స్కామ్స్ మనీ గుంజడానికి ఈజీగా చేస్తారు. సో ఇలాంటి కొంచెం మోసాల నుంచి ఇలాంటి స్కామ్స్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ సేఫ్గా కొంచెం ఎట్లన్నా మనీ పంపించే ముందు ఆలోచించుకొని మనీ పంపించండి. ఎందుకంటే మనీ లాస్ అయితే మళ్ళీ రావు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనీకి ఉన్నంత ఇంపార్టెన్స్ మనుషులకు కూడా లేదు కాబట్టి మనీ చాలా వాల్యుబుల్ ఇప్పుడున్న టైంలో. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా అండ్ మీకు తెలియడానికే వీడియో తీశాను. అండ్ కొంతమంది ఏ చిన్న విషయం అవసరమా అనుకోవచ్చు కానీ కొంతమందికి కావలసిన విషయం అందుకనే తీశాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్కి మీరు సపోర్ట్ చేసినప్పుడు ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ తీసుకొస్తాం మీ ముందుకి. ఇంకో విషయం ఏంటంటే ఇది మీ ఫ్రెండ్స్కి పక్కా షేర్ చేయండి. ఎందుకు ఏమంటున్నంటే ఇది అందరికీ తెలిస్తే ఆ స్కామ్లోకి ఇరుక్కోకుండా ఉంటారు. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నా అండ్ బై బై.